నా పేరు నలందేశ్వరి. సో నేను 2019లో ట్రస్ట్లో జాయిన్ అయ్యాను, సారీ 2014లో జాయిన్ అయ్యాను. 9th క్లాస్లో నేను జడ్పిహెచ్ఎస్ శేరిలింగపల్లి గవర్నమెంట్ స్కూల్లో 9th 10th కంప్లీట్ చేశాను. సో ఐ వాజ్ ద బ్యాచ్ టాప్ డిస్ట్రిక్ట్ టాపర్ ఇన్ 2015. సో ఎస్ఎస్సీలో నేను డిస్ట్రిక్ట్ టాపర్ రావడానికి స్కూల్తో పాటు ట్రస్ట్కి రావడం కూడా చాలా పెద్ద రీజన్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ట్రా అవర్స్ స్పెండ్ చేయడం, చదువుకోవడం, ప్లస్ మేము ఉండేది సింగిల్ రూమ్లో ఉంటాం. సో ఒక మేము ఫ్యామిలీ సైజ్ మా 5 మెంబర్స్ ఉంటారు. సో 5 మెంబర్స్, మా నాన్నగారు ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్ చేసేవాళ్ళు, ఇప్పుడు లేరు. సో మా అమ్మ ఇళ్ళలో కుకింగ్ వర్క్ చేస్తారు. సో 5 మెంబర్స్ ఒకే రూమ్లో ఉండాలంటే చాలా కష్టం. ప్లస్ మేము చదువుకునే వాళ్ళకంటే ఆ ఎన్విరాన్మెంట్ అస్సలు కుదరదు. సో మేము ట్రస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ స్టడీ ఎన్విరాన్మెంట్ ఉంది మాకు, ప్లస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, సీనియర్స్ ఉన్నారు, మాకు టీచర్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ మాకు ఏంటంటే స్టడీలో ఎక్సెల్ అవ్వడానికి యూజ్ అయ్యాయి. సో అలా నాకు 10th డిస్ట్రిక్ట్ టాపర్ వచ్చింది. ఆఫ్టర్ దట్ నేను డిప్లొమా చేశాను, 3.5 ఇయర్స్ కోర్సు, అది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో. తర్వాత నేను ఈసెట్ రాశాను, స్టేట్ 98th ర్యాంక్ వచ్చింది. సో మాకు ఈసెట్ రాయడానికి కూడా సార్, యాక్చువల్లీ నేను డిప్లొమాతో ఆపేద్దాం, మీరు జాబ్ చేసుకుందాం అనుకున్నా కూడా సార్ వచ్చి మళ్ళీ పేరెంట్స్ ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి డిప్లొమాతో ఒక 15,000 జాబ్ అన్న వస్తుంది. సో 15,000 చాలా హెల్ప్ఫుల్ ఫైనాన్షియల్గా ఒక ఫ్యామిలీకి, అంటే మా లాంటి ఫ్యామిలీస్కి. సో వాళ్ళు ఆపేద్దాం అనుకుంటారు. సో ఎలాగో జాబ్ వచ్చింది కదా, ఇది చాలు, మనకి ఇంతవరకు చదువు చాలు అనుకుంటారు. కానీ దెన్ మళ్ళీ సార్ ఇంటికి వస్తారు, ప్రతి ఒక్కరి ఇంటికి. సో ఇక్కడున్న మీరు స్టూడెంట్స్ చూస్తున్నారు కదా, ఒక 150 to 250 స్టూడెంట్స్. సో ఈ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి సార్ వాళ్ళ పేరెంట్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని హయ్యర్ స్టడీస్ చదివించడానికి సపోర్ట్ చేయడట్టు చూస్తారు. సేమ్ మా ఫ్యామిలీలు కూడా అలానే వచ్చి సార్ మళ్ళీ మా పేరెంట్స్ని మోటివేట్ చేసి మళ్ళీ నన్ను ఇంజనీరింగ్ చదివించడానికి ఈసెట్ కోచింగ్ ఇప్పించారు సారే. సో దాని ద్వారా నాకు 98th ర్యాంక్ వచ్చింది. సో జీ నారాయణం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాను నేను. రీసెంట్గా విప్రోలో ప్లేస్ అయ్యాను. సో నేనే ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్ అనమాట మా ఇంట్లో. అండ్ ఒక వైట్ కలర్ జాబ్ అని కాకపోయినా స్టేబుల్ జాబ్ అంటూ చేస్తుందంటే ఫస్ట్ నేనే మా ఫ్యామిలీ మొత్తంలో యాక్చువల్లీ. సో మేము శ్రీకాకుళం అనే విలేజ్ నుంచి వచ్చాము. సో మేము వలస కూలీలుగా వచ్చామన్నమాట. సో మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది దీనికి. ఇదంతా క్రెడిట్ ట్రస్ట్ క్రెడిటే. ప్లస్ మా పేరెంట్స్కి అసలు నేను ఏ కాలేజ్ చదువుతున్నాను, ఇప్పుడు వరకు అసలు ఆ ఫీజు ఏంటి, వాళ్ళు కాలేజ్ కూడా చూడలేదు, నా డిప్లొమా కాలేజ్ చూడలేదు, వాళ్ళు బీటెక్ కాలేజ్ కూడా చూడలేదు. నా కాలేజ్లో జాయిన్ చేయించడం కానీ, మా పేరెంట్స్ మీటింగ్కి సారే అటెండ్ అయ్యేవాళ్ళు మా ట్రస్ట్ తరఫు నుంచి. సో ఎవ్రీథింగ్ సారే ఒక పేరెంట్ జాబ్ మొత్తం సార్ చేసేవాళ్ళు. సో మీరు ఆల్రెడీ జాబ్ కొట్టారు కాబట్టి అడుగుతున్న ఈ ప్రశ్న, బయట కార్పొరేట్ వరల్డ్తో కంపేర్ చేస్తే ఎంతోమంది పోటీ పడుతుంటారు. సో ట్రస్ట్ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో కానీ వాళ్ళతో కంపీట్ అవ్వడంలో కానీ? సో మాకు ట్రస్ట్లో ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మాకు ఇంటర్నెట్ ఉంటుంది. అంతేకాకుండా మాకు కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు వచ్చి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వచ్చి మాకు స్పెషల్గా ఆప్టిట్యూడ్ క్లాసెస్ అవన్నీ తీసుకుంటారు. ప్లస్ మాకు సెకండ్ ఇయర్లోనే మా సీనియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో వాళ్ళు ఏమైతే ప్రిపేర్ అయ్యారో మాకు ఆల్రెడీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్ కానీ, మాకు ఏవైతే స్కిల్స్ పెంచుకోవడానికి బుక్స్ ఏం కావాలో అన్నీ సార్ ముందే తీసుకొచ్చి పెడతారనమాట. సో మేము అలా మా స్కిల్ డెవలప్ చేసుకుంటాం. ఇంకా కోడింగ్ లాంగ్వేజెస్ ఇవన్నీ మాకు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ రోజుల్లో. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా మాకు కోచింగ్ ఇప్పిస్తారు. అది కాకుండా మాకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే కూడా సార్ ఎవరినన్నా వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, ఎవరైనా కంపెనీస్ ఎంప్లాయీస్ని కానీ తెలిసిన వాళ్ళు ఉంటే. సో వాళ్ళు వచ్చి మాకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. ఇలా మేము స్కిల్ డెవలప్ చేసుకున్నాం. అంతేకాకుండా మాకు ఎవ్రీ వీకెండ్స్లో మాకు సెషన్స్ ఉంటాయి, సో మాకు కమ్యూనికేషన్ పెంచుకోవడానికి. యాక్చువల్లీ మేము ఏంటంటే గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం, దట్టు నేను తెలుగు మీడియం యాక్చువల్లీ. సో మెనీ స్టూడెంట్స్ తెలుగు మీడియం ఉంటారు. మా స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివినా మేము యాక్చువల్గా చదివే తెలుగులోనే ఉంటుంది మాట్లాడడం అవన్నీ. సో మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్సే అంత ఉండవు. సో ఇక్కడ ట్రస్ట్కి వచ్చాక ఏమవుతుందంటే ఈ సెషన్స్ ద్వారా తర్వాత మాకు కమ్యూనికేషన్ స్కిల్స్కి ఆల్రెడీ బుక్స్ తెప్పించారు, రీడింగ్ హ్యాబిట్ పెంచడానికి. సో మాకు నోవెల్స్ అలాంటి బుక్స్ కూడా చదివిస్తారు. సో ఇవన్నీ సెషన్స్ వీటన్నిటి వల్ల ఏమైందంటే మాకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయి. టెక్నికల్ నేను చెప్పినట్టు మాకు కోడింగ్ లాంగ్వేజెస్ చెప్పడానికి సపరేట్ వాళ్ళు వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళ పెరిగాయి. ఇంకా యాప్టిట్యూడ్ ఇవన్నీ ఇక్కడ సీనియర్స్ చేపిస్తూ ఉంటారు. సో ఇలా మాకు ఓవరాల్గా బూస్ట్ అయ్యింది మాది. ఎక్కడైతే ల్యాక్ అవుతున్నామో, ఏ స్కిల్స్ అయితే ల్యాక్ అవుతున్నామో అవన్నీ బూస్ట్ చేశారనమాట ట్రస్ట్లో. సో అలా హెల్ప్ఫుల్ అయింది మాకు. మీ పేరు? నా పేరు ప్రియాంక. ప్రియాంక, ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, అందరితో కలుపుకొని మెలగడం కానీ
లేకపోతే మీరందరూ ఎలా కమ్యూనికేట్ అవుతారు, డైలీ ఎలా ఉంటుంది ఇక్కడ? యాక్చువల్లీ మేము 9th క్లాస్ నుంచి వస్తాం కదా, సో మేము మా సీనియర్స్ తోటి ఇంటరాక్ట్ ఎక్కువ అవుతాం. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు వచ్చి మా క్లాసెస్ చెప్పడం, అలా ఎక్కువ సీనియర్స్తో కనెక్ట్ అవుతాం. తర్వాత ఇంకా క్లాస్మేట్స్, ఇంకా మాకు జూనియర్స్, మేము జూనియర్స్ దగ్గరికి వెళ్ళి క్లాసెస్ చెప్పడం, సో అలా మేము అందరము మింగిల్ అవ్వడం. మా వర్క్ మేము చేస్తాం. బాయ్స్ ఫుడ్ చేస్తారు, కుకింగ్ మొత్తం బాయ్స్ చూసుకుంటారు. ఇంకా మేము సామాన్లు ఉంటాయి కదా అవన్నీ మేము క్లీన్ చేసేసుకుంటాం. ఇక్కడ మొత్తం బయట బ్యాగ్ మొత్తం అంతా స్వీప్ చేయడం, అవన్నీ గర్ల్స్ ఇంకా బాయ్స్ కలిసి చేసుకుంటారు. అంటే టీమ్స్ ఉంటాయి ఇట్లా, లైక్ మేము షెడ్యూల్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ షెడ్యూల్ చేసుకుంటారు. సో ఆ షెడ్యూల్లో డేలో ఇంతమంది చేయాలి, అలా షెడ్యూల్ చేసుకొని మేము అందరం ఒక్కొక్కరు వర్క్ చేసుకుంటాం. ఈవినింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి క్లాసెస్ కానీ, ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటారు? క్లాసెస్ వచ్చేసి మాకు మార్నింగ్ స్కూల్ అయిపోయిన వాళ్ళేమో 5:30 అలా వస్తారు, వచ్చి 8 దాకా ఇక్కడ ఉంటారు. అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ క్లాసులు చెప్పడం, మేము మాది మేము చదువుకోవడం, మాకు సపరేట్ క్లాసెస్ పెట్టడం అలా చేస్తారు. అయిపోయిన తర్వాత మీరు ఇళ్ళకి ఎలా వెళ్తారు? అండ్ మాక్సిమం నియర్ బై ఉంటారు అందరూ, సో సార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇస్తారు. ఇంకా మాకు వ్యాన్ ఉంటుంది, వ్యాన్లో దింపేస్తారు చాలా మందిని. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి జాయిన్ అయ్యారు? యాక్చువల్లీ నేను నా 9th క్లాస్కి ట్రస్ట్కి వచ్చాను. సో 9th 10th ఇక్కడ ZPHS మియాపూర్ స్కూల్లో కంప్లీట్ చేశాను. అండ్ డిప్లొమా వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. అండ్ నిన్న స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. ఆ స్కూలింగ్ అయిపోయిన తర్వాత మా మమ్మీ కూడా, మదర్ కూడా చనిపోయారు. నేను డిప్లొమాలో ఉన్నప్పుడు మా మదర్ కూడా చనిపోయారు. నాకు 3 సిబ్లింగ్స్, మా అక్కకి మ్యారేజ్ అయిపోయింది అండ్ చెల్లి ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ చదువుతుంది అనమాట. సో నేను ఇలా మా పేరెంట్స్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నా ఒక 1 ఇయర్, అలా 1-2 ఇయర్స్. సో ఎవరైనా కొన్ని రోజులే చూసుకుంటారు కదా, రిలేటివ్స్ కానీ ఎవరైనా. సో ఇంకా అక్కడ మా బావ, మా అక్క, మా అత్తమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళను ఒక 1 ఇయర్ అక్కడ ఉన్నాం. తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల మేము దూరం అయిపోయాం వాళ్ళకి. సో తర్వాత ఇంకా శ్రీనివాస్ సార్ మమ్మల్ని కాలేజ్లో లైక్ హాస్టల్లో జాయిన్ చేసి మాకు బేసిక్ నీడ్స్ కానీ మాకు కావాల్సినవి అన్నీ సరే చూసుకుంటారు. సో ప్రెసెంట్ ఇప్పుడు నా పేరెంట్స్ ప్లేస్లో శ్రీనివాస్ సార్ ఉన్నారు. నీ గోల్ ఏంటి, అది రీచ్ అవుతారన్న నమ్మకం ఇచ్చింది సంస్థ నీకు? ఎస్, అఫ్కోర్స్. నేను ఇక్కడ ట్రస్ట్కి రావడం వల్లనే నా ఎడ్యుకేషన్ నేను కంటిన్యూ చేస్తున్నాను, లేకపోతే నేను స్టడీస్ ఆపేసి ఎట్లా నాకు మ్యారేజ్ చేసేస్తారు. లైక్ నా గోల్ వచ్చేసి నేను నార్మల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీరే. సో నేను చిన్నప్పటి నుంచి అది చూసుకుంటూ వస్తున్నా కాబట్టి నా ఎయిమ్ ఒకటి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. సో అది నా ఎయిమ్. అండ్ దానికోసం నాకు సపోర్టివ్గా మా ట్రస్ట్ ఉంది, ఇంకా అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ హెల్ప్ చేస్తున్నారు. నా పేరు సుచిత్ర అండి. నేను ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్నాను. ఈసీఈ బ్రాంచ్ అండి. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇన్స్టిట్యూట్? నేను ట్రస్ట్కి 9th క్లాస్ నుంచి వస్తున్నాను అండి. సేమ్ ఇలానే సారు స్కూల్స్కి వచ్చి చెప్పడము. సో దానివల్ల నేను వచ్చింది ఎలా అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరు తను ముందు ఇక్కడికి వచ్చేది. సో అలా మా ఫ్రెండ్ వల్ల నేను వచ్చాను ఇక్కడికి. అంటే ఫస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడికి, నేను ఫస్ట్ ట్రస్ట్లో నుంచి నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చినప్పుడు ఏదో పెద్ద బిల్డింగ్ ఉంటుంది, సో అన్ని ఫెసిలిటీస్ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము కదా, సో అక్కడ మినిమల్గా ఉంటాయి. సో ఇక్కడ అవన్నీ పొందొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాను. ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ ఇదంతా చూడంగానే ఫస్ట్ అరే నేను ఇక్కడ చదువుకునేది, ఇక్కడ ఎలా చదువుకుంటాను అనే థాట్ వచ్చింది. బట్ నా 10th నాకు స్కూల్ 3rd టాపర్ వచ్చాను నేను. సో అది మొత్తం నా థాట్ ప్రాసెస్ని మొత్తం చేంజ్ చేసింది. సో ఫిజికల్ అపియరెన్స్ కాదు ఇంపార్టెంట్, కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్. సో అది నేను ఫస్ట్ నేర్చుకున్నది ట్రస్ట్లో. అండ్ ఇంకా వచ్చేసి నా 9th 10th అయిపోయింది. 10th నేను స్కూల్ 3rd టాపర్ వచ్చాను ఆబ్వియస్, అండ్ ఎవ్రీవన్ ఐ హ్యాపీ, మై ఫ్యామిలీ అండ్ ఎవ్రీవన్. తర్వాత నాన్న వాళ్ళు గార్డెన్, మా నాన్నగారు గార్డెన్లో పనిచేస్తుంటారు, అమ్మగారు వచ్చేసి ఇళ్లలో పనిచేస్తుంటారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతాడు. ఇంకా 9th 10th తర్వాత అందరికీ గుర్తొచ్చేది ఎక్కువగా ఇంటర్, బేసికల్గా గుర్తొచ్చేది అందరికీ ఇంటర్ గుర్తొస్తుంది. సో తెలిసింది కూడా అదే మ్యాక్సిమం అందరికీ. సో మాకు ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందంటే, డిప్లొమా అనేది ఒక బ్రాంచ్ ఉంటుంది, ఇంకో స్ట్రీమ్ ఉంటుంది 10th తర్వాత. సో దానివల్ల జాయిన్ అవ్వడం వల్ల తొందరగా జాబ్ సంపాదించవచ్చు ఫస్ట్ థింగ్. దాని తర్వాత బీటెక్ కూడా వెళ్ళొచ్చు లాటరల్ ఎంట్రీస్గా, 2nd ఇయర్లోనే జాయిన్ అవ్వచ్చు అని. సో నేను డిప్లొమా తీసుకున్నాను. సార్ ఇక్కడనే కోచింగ్ ఇచ్చారు మాకు డిప్లొమాకి. పాలిసెట్ రాస్తాం, సీప్ ఎంట్రన్స్ అని రాస్తాము. దాని తర్వాత మా కాలేజ్లో డిప్లొమా వచ్చేసి 3.5 ఇయర్స్.
అది అయిపోయాక మళ్ళీ నాకు డిప్లొమాలో 80% వచ్చింది. సో ఇంకా నువ్వు బాగా చదువుతావు, సో ఇంజనీరింగ్ కూడా గ్రాడ్యుయేషన్ వరకు చదివించాలని సారు అందరికీ సపోర్ట్ చేస్తారు. 80% వచ్చినా 90% వచ్చినా ఎవరిని అంటే తక్కువ చేయడం అట్లా ఉండదు ఇక్కడ, ఎవరైనా సరే అందరూ ఈక్వల్ ఇక్కడ. సో మమ్మల్ని కూడా ఇంజనీరింగ్ వరకు తీసుకెళ్లాలని, మంచి జాబ్ రావాలని ఇంజనీరింగ్ వరకు అయింది. సో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాశాను, నాకు నారాయణమ్మ కాలేజ్లో సీట్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సో ఇది నా స్టోరీ ఇక్కడ. సో మీ పేరెంట్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నువ్వు కొంచెం సక్సెస్ అవుతున్నప్పుడు? ఈ పాత్లో వచ్చేసి నేను ఫస్ట్, వాళ్ళకు ఇప్పటికీ కూడా నాకు కాలేజ్ ఏంటో వాళ్ళకి తెలియదు. సో అంటే వాళ్ళు అంతా చదువుకోలేదు కాబట్టి సో వాళ్ళకంత తెలుసుకోలేదు అంతా. సో ఈ కాలేజ్లో నేను చదువుతున్నాను, నారాయణమ్మ కాలేజ్. మా నాన్నకు చెప్తే ఓ అవునా అది చాలా పెద్ద కాలేజ్, నేను ఒకసారి వెళ్ళాను అక్కడ వర్క్ చేయడానికి, గార్డెన్లో పని కదా మంచిది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు. నా గోల్ నేను ఇంజనీరింగ్ ఒక ఇండిపెండెంట్ ఉమెన్ అవ్వాలనుకుంటున్నాను. అంటే పర్టికులర్గా ఇదే చేయాలని కాదు, మా ట్రస్ట్ మాకేం నేర్పిస్తుందంటే ఇక్కడ మీరు ఏ పని అయినా చేయొచ్చు బట్ దాంట్లో రెస్పెక్ట్ అన్నీ ఉండాలి. సో అంటే పర్టికులర్గా ఒకటే చూస్ చేసుకోవాలని లేదు. సో ఐ విల్ డూ, ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్ ఉమెన్. థ్యాంక్ యూ. నా పేరు దీపిక లైవ్లీ అండ్ నేను 9th నుంచి ట్రస్ట్కి వస్తున్నాను. 9th గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకుంటారు, మనకి ప్రాసెస్ తెలుసు. నేను 9th 10th బొల్లారం స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను అండ్ ఆఫ్టర్ 10th నాకు ఇంటర్కి వెళ్ళాలా లేకపోతే డిప్లొమా అనే వర్డ్ నాకు తెలీదు, ట్రస్ట్కి వచ్చాను. అదే ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నారు అట్లని. సో అలా ఇక్కడికి వచ్చిన తర్వాత డిప్లొమా అనే వర్డ్ తెలుసుకున్నాను అండ్ దెన్ అది ప్రాసెస్ ఏంటి, అసలు అది దేనికి చేస్తారు అదంతా అర్థమయ్యాక నాకు ఇక్కడే కోచింగ్ ఇచ్చారు. కోచింగ్ ఇచ్చిన తర్వాత నేను ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను పాలిసెట్. సో నాకు మంచి ర్యాంక్ రావడం వల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేచల్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో అక్కడ నేను డిప్లొమా 3 ఇయర్స్ జాయిన్ అయ్యి కంప్లీట్ చేశాను అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఇంజనీరింగ్ కూడా చదివిస్తారు హయ్యర్ స్టడీస్ ఇన్ ఏ గుడ్ కాలేజెస్. సో దాని తర్వాత నేను మళ్ళీ కోచింగ్ తీసుకున్నాను, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకున్నాను అండ్ మంచి ర్యాంక్ రావడం వల్ల నాకు ద టాప్ కాలేజ్ నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్లో సీట్ వచ్చింది. సో అక్కడ ఇంజనీరింగ్ కంప్యూటర్స్లో 3 ఇయర్స్ కంప్లీట్ చేశాను అండ్ ఈ ప్రాసెస్లో కొన్ని ఇంటర్న్షిప్స్ చేశాను అండ్ ట్రైనింగ్ తీసుకున్నాను కొన్ని కంపెనీస్ దగ్గర. సో ఇదంతా అయ్యిందంటే దట్ ఈస్ త్రూ పిఎస్ఎస్ ట్రస్ట్ అండ్ దీని తర్వాత నాకు కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారా విప్రో అనే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది రీసెంట్గా. సో ఐ హావ్ నేను జాయిన్ అవ్వాలి ఇంకా అండ్ ఇదంతా ప్రాసెస్ పిఎస్ఎస్ ట్రస్ట్ ద్వారా జరిగింది. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, జాబ్ రాకముందుకి ఇప్పటికీ మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? యా అండ్ నా ఫ్యామిలీ వచ్చేసి మేము 4 మెంబర్స్, మా మదర్ అండ్ మై ఫాదర్ వచ్చేసి మేసన్ అండ్ మై మదర్ ఈజ్ అ హోమ్ మేకర్ అండ్ నాకు ఒక సిబ్లింగ్ ఉన్నారు. సో బిఫోర్ దట్ కొంచెం నాకు యాక్చువల్లీ మై ఎయిమ్ ఇస్ టు బికమ్ అ డాక్టర్ బట్ అది చాలా ఖర్చుతో కూడినది అండ్ అంత ఈజీగా అవ్వదు. సో దాని తర్వాత నాకు ఇంజనీరింగ్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ అండ్ సార్ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను అండ్ ఏ స్టూడెంట్కైనా అచీవ్ చేయడం ఒక మంచి జాబ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అది ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి ఒక ట్రస్ట్లో జాయిన్ అవ్వడం వల్ల ప్రతి వాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అనేది వస్తుంది మంచిగా. అండ్ బిఫోర్ దట్ మా డాడీ కొంచెం సఫర్ అయ్యారు, లైక్ ఎలా సెటిల్ అవుతుంది ఏంటి అని. ట్రస్ట్ మీద నమ్మకంతో నాకు మా డాడీ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. సో ఇంకా ఆఫ్టర్ జాబ్ వచ్చాక ప్రతి తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ దిస్ థ్యాంక్ యూ. నా పేరు రవికిరణ్. ట్రస్ట్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎలా హెల్ప్ అయింది మీ లైఫ్కి? నేను 2009లో నేను 9th క్లాస్లో ఇక్కడికి వచ్చాను. 2009 బ్యాచ్ నా 10th క్లాస్ కంప్లీట్ అయింది, 8-9 బ్యాచ్ నేను. అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ట్రస్ట్లో. నేను 2009 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిప్లొమా సారే మనకి ఎగ్జామ్స్ రాయించాడు, డిప్లొమాలో ర్యాంక్ వచ్చింది. నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో డిప్లొమా కంప్లీట్ చేశాను 2012లో. ఆ తర్వాత నేను ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నాకు 295 ర్యాంక్ వచ్చింది. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. సో అక్కడ కాలేజ్ ఫీజు, నోట్బుక్స్, పుస్తకాలు అన్నీ సంబంధించినవి అన్నీ సారే ఇచ్చారు. ఆ తర్వాత పిఎస్ఎస్ ట్రస్ట్ హెల్ప్ ద్వారా నేను ఏం చేశానంటే 4th ఇయర్లో ఉండగానే నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత నేను జాబ్కి వెళ్ళిపోయాను, ఒక 2 ఇయర్స్ రాలేదు. ఆ తర్వాత పాండమిక్ ఉన్నప్పుడు మన ట్రస్ట్ కొంచెం నేను కూడా ఏదైనా సహాయం చేస్తే బాగుండదని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత
ఇంకా ట్రస్ట్ డెవలప్ చేయాలని కొంచెం బాగా ఇంటెన్షన్ ఉంది. నేను మా ఫ్రెండ్ హరిందర్ ఇద్దరమేమో అనుకున్నాం. సో దాని ద్వారా ఏం చేసామంటే మాకు కుదిరినది ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాం. మేము ఎట్లా ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని ఐటీ ఇంప్లిమెంటేషన్స్ ఇక్కడ చేయడం, లేకపోతే కార్పొరేట్స్ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయడం అట్లాంటివి చేస్తున్నాను అనమాట. సో అది మాకు ఈజీ చేయడం. సో అలాంటివి చేస్తూ అట్లనే మన బ్రాంచెస్ ఉన్నాయి చాలా, 8 ఉన్నాయి, 9 ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా గుంటూరులో స్టార్ట్ చేస్తున్నాము 18th. సో ఆ ఈ బ్రాంచెస్ అన్నీ మెయింటైన్ చేస్తాం అన్నమాట. ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ చేయడం కానీ, లేకపోతే డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం కానీ ఇలాంటివి అన్నీ చేస్తుంటాను అన్నమాట నేను. మీ ఫ్యామిలీ పరిస్థితి ఎలాంటిదన్నా, ట్రస్ట్కి రాకముందు వచ్చిన తర్వాత ఎలా మారింది? ఓకే, యాక్చువల్గా మా ఫ్యామిలీ, మా డాడీ డైలీ వేజ్ లేబర్, మా మమ్మీ ఇంట్లోనే ఉంటుండే. సో నాకు జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్ట్రెస్ కొంచెం తక్కువైంది. నేను ఫ్యామిలీ మొత్తం కండిషన్స్ మొత్తం నేనే చూసుకున్నాను. మా చెల్లి పెళ్ళి అయిపోయింది. సో ఇప్పుడే రీసెంట్గా నేను ఫ్లాట్ తీసుకున్నాను ఇక్కడ కొండాపూర్లో. నేను ఒక 4 ఇయర్స్ తర్వాత నేను మంచి ప్యాకేజ్కి వచ్చేసాను. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఒక 17 lakhs ప్యాకేజ్ ఉంది. సో ఇదంతా ట్రస్ట్ ద్వారానే జరిగింది. ఇంతకుముందు మా మమ్మీ వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టం లేకుండా నేను ఆటోమేటిక్గానే, నేను ఎప్పుడైతే పైకి వచ్చానో ఆటోమేటిక్గా మా ఫ్యామిలీ కండిషన్స్ కూడా చేంజ్ అయినాయి. సో ఇంతకుముందు బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అంత అవసరం లేకుండా వెళ్ళింది. మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ నేనే చూసుకుంటాను అన్నమాట. థ్యాంక్ యూ.